శ్రీమాత్రే నమ అతి అపరిమిత అపరిమితవాన సౌభాగ్యాం అరుణమతి శియ అభినవకుల సుందరీ నంది లలిత త్రిసతి నామాలు నేను ఇదివరలో చెప్పాను శ్రీ విద్య అంటే ఏమిటి అని అంటే చెప్పాను ఇదివరకు మనం చెప్పుకున్నాము ఆ యొక్క నవాబర్ణ అర్చన శ్రీ విద్యా క్రమం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు అనుగ్రహిస్తుంది అది చాలా అద్భుతంగా అనుగ్రహిస్తుంది అయితే ఈ యొక్క మూలమంత్రముని ఉపాసన చేయడము అనేటువంటిది కొంచెం ఈ కాలంలో కష్టతరమైనటువంటి యొక్క సమస్య కాబట్టి లలిత రహస్య సహస్రనామాలు నేర్చుకుని అమ్మవారు ఆరాధన చేయవచ్చు తల తర్వాత లలితా త్రిసతి నామాలు కూడా అర్చన చేసుకుని ఆరాధన చేసుకోవచ్చు ఈ లలిత నామాలు అంటే అర్థం ఏమిటి అని అంటే నేను ఇదివరలో చెప్పాను ఏంటి అంటే అమ్మవారి యొక్క మూలమంత్రానికి పంచదశకి పదిహేను బీజాలు ప్రధానంగా కలిగి ఉంటాయి ఖాదీ హాది స్వరూపిణి అని కూడా చెప్పారంటే అంటే ఖాతో ప్రారంభమయ్యేటువంటి ఒక విద్యని ఖాదీ విద్య అని హాతో ప్రారంభమయ్యేటువంటి ఒక విద్యని హాదీ విద్య అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ ఖాతో ప్రారంభమే విద్య ఖాదీ కాబట్టి ఈ ఖాతో ప్రారంభమయ్యి అమ్మవారి యొక్క మూలమంత్రములో ప్రధానమైనటువంటి యొక్క పదిహేను బీజములు ఏవైతే ఉంటాయో ఆ పదిహేను బీజములు ఏవి ఉన్నాయో ఒక్కొక్క బీజము నుంచి ఇరవై నామాలు చొప్పున ఉంటాయి పదిహేను కదా పదిహేను ఇంటూ ఇరవై ఎన్ని మూడు వందల నామాలు అంటే ఒక్కసారి లలిత త్రిసతి నామాలుతో అర్చన చేసుకున్న ఆరాధన చేసిన మూడు వందల సార్లు ఈ గురుముఖత ఉపదేశము తీసుకుని శ్రీ విద్యా క్రమం మొత్తము కూడా తెలుసుకుని అర్చన చేస్తే ఏ విధమైనటువంటి యొక్క ఫలితముని అమ్మవారు అనుగ్రహిస్తుందో త్రిశతి నామాలు చేస్తే అంత ఫలితం వస్తుంది మరి ఈ త్రిసతి నామాలు కూడా మనంతరమనం నేర్చుకోవడానికి తేలికగా ఉండే నామాలు కావవి చాలా కష్టతరమైనటువంటిది మామూలుగా కాతోటి ప్రారంభమవుతాయి తోటి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి మధ్యలో హ్రీం తోటి ప్రారంభమయ్యే పదాలు కూడా ఉంటాయి అన్నమాట హ్రీంకార నమః హ్రీంకారమయ సవర్ణవ స్తంభమ విద్రుమ పుత్రికా ఏనుమహ ఇట్లాంటి నామాలు కూడా ఉంటాయన్నమాట ఈ నామాలు అక్కడ కరెక్ట్గా ఆ సొంపుతోటి అంటే పదము ఉచ్చారణ దోషము లేకుండా పదము నోటి నిండా పలకగలిగి కనుక చదివినట్లయితే దాని యొక్క సొంపు ఉంటుంది లేకపోతే దాని యొక్క అర్థము మారిపోతుంది చాలా రమ్యమైనటువంటి యొక్క త్రిసతీనామాలు ఇవి ఎవరికైనా వివాహం కానటువంటి వాళ్ళకి ఈ త్రిసతినామాలు కూడా గురుముఖత కాస్త నేర్చుకుని అంటే వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకుని తప్పులు లేకుండా రోజుకి మూడు సార్లు నలభై ఒక్క రోజులు చదివినట్టయితే తప్పకుండా వివాహం జరుగుతుంది నేను నా స్వీయ పర్యవేక్షణలో ఎంతోమందికి త్రిసతి నామాల ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అందించడమే కాకుండా వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేతి పెళ్లి చేయడం జరిగింది ఇది సత్యం అన్నమాట సత్యమే ప్రమాణం దీనికి కాబట్టి ఈ త్రిసతి నామాలతో ఇలా అర్చన చేసుకున్నా ఎలా కామ్యము కోరి అర్చన చేసినా కామ్యము లేకుండా అర్చన చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క త్రిసతి నామాలు కూడా అర్చన చేయడము తెలుసుకుని చదువుకోవడం తెలుసుకుని గురుముఖత నేర్చుకుని పారాయణం చేస్తే శ్రీ విద్యలో మూడు వందల సార్లు మూలమంత్ర అనుష్ఠానం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో ఈ మూడు వందల నామాలు అర్చన చేసినట్టినా పారాయణం చేసుకున్నా చేస్తే అంత ఫలితము దక్కుతుంది కాబట్టి ఈ త్రిసతి నామాలు కూడా నేర్చుకుని ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ శ్రీమాత్రే నమ